వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి దీనివలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు తెలుస్తుంది ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని పూజల్లో ప్రసాదంగా యూజ్ చేస్తారండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం బొంబాయి రవ్వ ఒక కప్పు షుగర్ ఒక కప్పు లేదా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ ఎక్కువ తింటే వాటర్ త్రీ కప్స్ నెయ్యి పావు కప్పు నట్స్ జీడిపప్పు ఎండుద్రాక్ష ఎండు ద్రాక్ష సరిపడినని ఇలాచీ పౌడర్ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక పించ్ సరిపోతుందండి ఒక చిటికడు ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక బాండి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం తీసుకున్నటువంటి నెయ్యిలో సగం నెయ్యి వేసి ఎండు జీడిపప్పు ఎండు ద్రాక్ష రవ్వ వేయించుకుందాం అండి ముందుగా మనం జీడిపప్పును వేయించుకుందాం జీడిపప్పును వేయించుకొని మీడియం మంటలోనే వేయించుకోవాలండి జీడిపప్పు ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతుంది లైట్ బ్రౌన్ కలర్ మాత్రమే రావాలి చూస్తున్నారుగా జీడిపప్పు కొంచెం వేగినాయి ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష వేసుకుందాం ఎండు ద్రాక్ష బెలూన్స్ లాగా ఉబ్బితే వేగినట్లండి చూసారుగా ద్రాక్ష వేగిని ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో రవ్వను వేయించుకుందాం రవ్వని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం అండి పచ్చివాసన పోతేనే ఈ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వను బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి కలపకపోతే అడుగును మాడిపోతుందండి రవ్వ వేగిపోయింది ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేసి పెట్టుకొని వాటిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారుగా రవ్వ ఇలా ఉడికి ఉడికించుకున్నాక ఇలా ఉడికించుకొని ఉడికిన తర్వాత దీనిలో మనం తీసుకున్న పంచదారని వే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పంచదార యాడ్ చేస్తున్నానండి నేను మీకు అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర కప్పు అయితే టేస్టీగా ఉంటుంది మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి ఒక కప్పే యాడ్ చేస్తున్నాను షుగర్ ఇలా మెల్ట్ అయిపోయి బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి ఇలా లేకుండా మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారుగా షుగర్ మెల్ట్ అయిపోయింది రవ్వ కేసరి ఉడుకుతుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆరెంజ్ కలర్ని ఒక స్పూన్ వాటర్లో ఒక చిటికడ ఆరెంజ్ కలర్ కలిపి ఇలా యాడ్ చేసుకోవాలి కేసరికి ఆరెంజ్ కలరే బాగుంటుందండి ఫుడ్ కలరు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి చూస్తున్నారుగా బాగా మిక్స్ అవుతుంది అయిపోయిందండి రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న యాలకల పొడిని యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న నెయ్యిలో ఇంకా సగం మిగిలి ఉంది కదండి ఆ సగం నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా అంచుల్ని వదులుతుంది అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి రవ కేసరి రెడీ దీన్ని దేవీ నవరాత్రులప్పుడు పూజల్లో యూజ్ చేస్తుంటారు దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి గుమ్మగుమ్మలాడే రవ్వ కేసరి రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు